ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రేయసిని అప్సెట్ చేస్తూ మన ప్రేమికుడు కమెడియన్ గా సెటిల్ అయిపోయాడు, కానీ బెస్ట్ హీరో కాలేకపోతున్నాడు. అలాంటి సిచ్యుయేషన్ లో ఓసారి ఏమైందంటే, మళ్ళీ కామెడియన్ అవార్డు వచ్చిందని నాకెందుకు చెప్పలేదు? మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే నాకెందుకు చెప్పలేదు చెప్పు. వాస్తవాది ఎవరికైనా రావచ్చు అవార్డు. అదిగో ఆ కాజల్ అవార్డు రావచ్చు, ఆ బ్రహ్మానంద బెస్ట్ కమెడియన్ అవార్డు రావచ్చు. వాళ్ళు వేరే నువ్వు వేరే. ఎలా వాళ్ళు వేరే నువ్వు వేరే? అదే ఎలా? చూడద్దు అంజలి. వద్దు వద్దు, ఇక నుంచి మనం కలుసుకోవద్దు. వద్దు మనం కలుసుకోవద్దు. ఎందుకంటే ఈసారి కూడా నీకు బెస్ట్ కమెడియన్ అవార్డు వస్తుంటే నేను భరించలేను. ఎందుకంటే నెక్స్ట్ టైం అయినా నీకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందో లేదో అనే టెన్షన్ నేను తట్టుకోలేను. ప్రతి క్షణం నీకు నటన బాగా వస్తుందో లేదో తెలియక, మన ప్రేమ పండుతుందో లేదో తెలియక నేను కుమిలి కుమిలి చావలేను. సినిమా కామెడీ చేస్తే తెగలవుతావు, బెస్ట్ కామెడీ అవార్డు వస్తే ఎందుకు ఒప్పు, ఎందుకు యాక్సెప్ట్ చేయవు? నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు? ఏ నాకు కామెడియన్ల కంటే హీరోలే ఇష్టం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. మళ్ళీ